ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను బ్రౌన్ షుగర్తో హెల్దీ సున్నుండలు చేశానండి సో ఇవి చాలా హెల్దీ బ్రౌన్ షుగర్ కాబట్టి అండ్ సేమ్ మనకు జాగరీలానే ఉంటుంది సో జాగరీ కలర్ ఉంటుంది సో ఇది చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఎలానో ఇప్పుడు చూద్దాము నేను మినపప్పు తీసుకున్నానండి ఇది పొట్టు మినపప్పు సో మీ దగ్గర ఇలా ఏ మినపప్పు ఉంటే ఆ మినపప్పు సో నెక్స్ట్ నేను అరకప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి సో ఒక రెండు ఇలాచి ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నాను సో ఇది ఒక వన్ గ్లాస్ మినపప్పుకి అర గ్లాసు షుగరు ఒక రెండు ఇలాచి ఒక పావు కప్పు నెయ్యండి పగ మంచి మెజర్మెంట్స్తో చేయండి మంచిగా కుదురుతాయి మంచిగా వస్తాయండి సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అంటే మరీ కాదండి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఒక లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ అంటే సున్నుండలు అంత టేస్ట్ అనిపించవు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఇవి మంచిగా కూల్ అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అరకపు షుగర్ రెండు ఇలాచి వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి సో కొంచెం బరకగా అయినా పర్వాలేదండి పిండి అనేది సో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము సో ఇప్పుడు మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకుందాము సున్నుండలు సో ఈ కొంచెం నెయ్యి నేను వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక పావు కప్పు నెయ్యి సరిపోతుందండి ఈ మెజర్మెంట్స్కి సో కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి మనం లడ్డూ ప్రిపేర్ చేసుకుందాము సో మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం పిండి కొంచెం వేసుకొని గట్టిగా అలా లడ్డూ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి సో మనకు లడ్డూ షేప్ రాకపోతే కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మంచిగా సో ఈ లడ్డు ఈ లడ్డూకి కొంచెం నెయ్యి ఎక్కువైనా బాగుండదండి అలానే తక్కువగా ఉన్నా బాగుండదు సో కరెక్ట్గా చూసుకుంటూ కలుపుకోవాలండి సో అలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో చాలా అంటే చాలా హెల్దీ అండి మనం దీంట్లో వాడిన రెసిపీస్ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ అండి సో మినపప్పు అయినా నెయ్యి అయినా ఇలాచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఇంకా బ్రౌన్ షుగర్ యూజ్ చేసాము రిఫైండ్ది కాకుండా సో చాలా హెల్దీ మీకు బ్రౌన్ షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు అదైనా చాలా హెల్దీ అండి సో అది మీ ఇష్టం సో మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే అరకప్పుకి నేను అరకప్పు వేసాను కదా మీరు ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు షుగర్ అనేది సో ఈ మెజర్మెంట్స్తో చేయండి కరెక్ట్గా చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సో ఈవినింగ్ టైంలో పిల్లలకి రోజుకు డైలీ అంటే ఇట్లా స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే చాలా హెల్దీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ ఉంటుంది కదా అండ్ నెయ్యి కూడా డైజెషన్కి బా బాగుంటుంది సో చూస్తున్నారు కదా హెల్దీ సున్నుండలు రెడీ అయిపోయినా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హెల్దీ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎవరైనా తినచ్చు బ్రౌన్ షుగర్ కాబట్టి షుగర్ పెన్సెన్స్ అయినా ఇప్పుడు అంటే ఎక్కువ స్వీట్ తినని వాళ్ళైనా లైట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ వద్దనుకుంటే కప్పు అయినా వేసుకోవచ్చండి అస్సలు తినకుండా లైట్గా తినేవాళ్ళు సో అరకప్పు అయితే కరెక్ట్గా అండి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్